పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అందరూ కూడా తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. లైక్ చేయకపోతే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ కాదు. కాబట్టి మన రైతు బిడ్డ రాజస్వం అనేది ప్రజల్లోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా లైక్ అనేది అవసరం. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే మన పల్లవి ప్రశాంత్ ని గెలిపించుకునే బాధ్యత మన మీదే ఉంది కాబట్టి. జై జవాన్ జై కిసాన్. ఎలా ఉంది భయ్యా పల్లవి ప్రశాంత్ గేమ్? పల్లవి ప్రశాంత్ గేమ్ ఏంటంటే కొంతమందికి అర్థం కాదు. ఎందుకంటే లోకల్గా రైతు అంటే వ్యవసాయం చేసే వాళ్ళకి బాగా అర్థం తప్ప డిగ్రీ మినిమం డిగ్రీ ఐఏఎస్ చేసే వాళ్ళకి అయితే అర్థం కాదు ఖచ్చితంగా చెప్తున్నా. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ ఇంటెన్షన్తో పోయాడు ఖచ్చితంగా కప్పు గెలవాలి, ఖచ్చితంగా కప్పు తెచ్చుకోవాలి, నేను ఆ కప్పు నాకు కావాలి అన్నట్టుగా వెళ్ళాడు అన్నమాట. అది కాపీ కప్పు కాదు కదా అంత ఈజీగా వచ్చేయడానికి. బట్ మైండ్ ఆలోచించాలి, తనకి వెళ్ళే ముందే ఒక మైండ్ అనుకున్నాడు, ప్రతి ఒక్కరి ఇంటెన్షన్ మన మీదే ఉండాలి అనుకున్నాడు. అలాగే వెళ్ళి వెళ్ళగానే ఫ్లటింగ్ అనే ఒక గేమ్ అనేది స్టార్ట్ చేసాడు. అది అందరూ చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. కానీ తర్వాత తన నిజ స్వరూపం అనేది అప్పుడు అందరికీ అర్థమవుతుంది. ఇంకా చెప్పాలంటే మన మన ఎవరో కొంచెం క్యాకిల్ వేశారు బీటెక్ కోసం, మన ఒకటి పేరేం పేరు అనుదీప్ అమర్దీప్ ఓకే అమర్దీప్ ఓకే అమర్దీప్ నువ్వు చాలా క్యాకిల్ వేసి చూసావు కదా, నువ్వు ఆటో వాడికి ఇస్తేనే డబ్బు లేదంటే ఆ రిక్షా వాడికి ఇస్తేనే ఇస్తాను కదా, వీళ్ళందరూ కూడా కొనుక్కునేది బియ్యమే. నువ్వు వీళ్ళందరికీ ఇస్తే వీళ్ళందరూ చేస్త తాగేసి కొనుక్కున్నారు, కానీ ఆ కొనుక్కునే బియ్యం వచ్చి అక్కడి నుంచి ఒక రైతే పండిస్తాడు. ఒక రైతు కష్టం తెలుసు కాబట్టే పల్లవి ప్రశాంత్ ఒక రైతుకి ఇస్తాను. ఎందుకంటే ఒక రైతు బాగుంటే 100 మంది బాగుంటారు. నువ్వు ఇచ్చే ఒక ఆటో డ్రైవర్కో లేదంటే ఒక రిక్షా డ్రైవర్కి ఇస్తే వాళ్ళ ఫ్యామిలీయే బాగుంటుంది, అంటే 5 బాగుంటారు. కానీ పల్లవి ప్రశాంత్ చెప్పినట్టు ఒక రైతుకి ఇస్తే ఎంతమంది బాగుంటారో 1000 మంది 100 మంది బాగుంటారు. అది రైతుకున్న విలువ. నువ్వేదో నాటికల్లో రానిచ్చావు కదని చెప్పేసి నీకు కొంత బ్యాక్గ్రౌండ్ ఉంది కదని చెప్పేసి ఇప్పుడు ఒక రైతే అంత మాతో ఇంత చీప్గా గేమ్లో రావడం ఏంటని అనుకుంటున్నామో. ఒక రైతు కాదు ఇక్కడ పెద్దడు, ఒక మనిషి, ఒక మనిషికున్న వాల్యూ ఒక రైతుకు తెలుసు కాబట్టి తను అంత కష్టపడాడు. ఇంత వీళ్ళంతా పబ్లిక్ ఇంత సపోర్ట్ చేశారు. మా ఒక సామాజిక విషయం అయితే కాదు కదా, ఒక రైతులో బిగ్ బాస్ షోలో కూర్చున్నారంటే బిగ్ బాస్ షోలో ఇప్పటివరకు అయితే చాలా ఉన్న స్థల స్థాయిలోనే వెళ్ళారు. డబ్బున్న వాళ్ళు కావచ్చు, బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కావచ్చు, అందరూ అలాంటి వాళ్ళు వెళ్ళారు. కానీ ఫస్ట్ టైం ఒక రైతుని చూస్తున్నాను, మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కావాలని ఆయన అందరూ టార్గెట్ చేస్తున్నారు అనుకో. నాకు కొంతమంది చాలా మంది చార్జ్ అంటే టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన పంపించాలి, ఎందుకంటే అందరికీ వాళ్ళకి ఆడి విషయం అర్థమైంది ఏంటి వాడు ఉంటే మనం కప్పు గెలలేమని అర్థమైంది వాళ్ళకి. సో అందుకనే భయపడి ముఖ్యంగా చెప్తున్న అమర్దీప్ కావచ్చు, ఇంకా రాధిక కావచ్చు, ఇంకొక అమ్మాయి ఉంటుంది నేమ్ గుర్తులేదు, ఆ అమ్మాయి కావచ్చు, వీళ్ళందరూ కూడా భయపడేది మన పల్లవి ప్రశాంత్ కొప్పెట్టుకెళ్ళిపోవడం. అది టాప్ ఫైవ్లో ఉంటాడు అనుకో. టాప్ ఫైవ్లో కాదన్నా ఖచ్చితంగా ఉంటాడు. మనోడు కొప్ప వచ్చే అవకాశం పుష్కలంగా కనబడుతుంది. నాకు తెలిసి 7th బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్ పల్లవి, చూసుకోండి. ఎందుకంటే మనోడు మంచి ఇంటెన్షన్తో ఆడుతున్నాడు. అలాగే శివాజీ గారు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఆయన కూడా ఆట కూడా చాలా బాగుంది. సో నాకు తెలిసి ఇద్దరిలోనే ఉంటుందన్న ఫైనల్. నాకు తెలిసి ఇంకెవరు ఉంటారు, మిగతా వాళ్ళందరూ కూడా చాలా దొంగ నాటకాలు ఆడే వాళ్ళందరూ కూడా అంత కలముషన్ ఉన్నే. ఆ గేమ్ ఆడదాం ఇంటెన్షన్ అయితే అవ్వలేదు, పక్కోడు తొక్కుదామన్న ఇంటెన్షన్ అంటే ఇండస్ట్రీ నుంచి వచ్చారు కదా కొంతమంది. రైతులు ఎంత ఇంపార్టెంటో సాఫ్ట్వేర్లు అయినా ఆటో డ్రైవర్ అందరిలో ఇంపార్టెంటే కదా, అందరూ ఉంటేనే కదా సొసైటీలో అన్ని పనులు జరిగేది అనేసి అంటున్నారు కదా. అన్న ఒకటన్నా ఇప్పుడు ఒక మనిషి మీద గెలవాలనుకోవాలి తప్ప ఆ మనిషిని ఓడించి మనం గెలవాలనుకోకూడదు. ఇప్పుడు మన ఆట ఏంటి, మనం గెలవాలని ఆడాలి, అంతేగాని ఆ ఓడించని కాదు. నువ్వు ఆడుతూ ఉంటే ఆడు ఆడి సత్తా నీకు నీ సత్తా ఆడికి లేకపోతే ఆడు ఓడిపోతాడు. లాస్ట్ వీక్లో ఉండే గేమ్ ఈ వీక్లో ఎందుకు కనిపించట్లేదు మరి? అవునన్న అది ఎందుకు కనిపించట్లేదు అంటే మిగతా వాళ్ళందరూ ఆ ఓడించాలని పెట్టుకుంటున్నారు. మెయిన్ ప్రశాంత్ ఆడలేదన్న, కానీ చెప్తున్నా కదా మనోడు గేమ్ టెన్షన్ ఎవరికి అర్థం కావట్లేదు. కాకపోతే ఒక ఇంటెన్షన్తో చెప్తున్నా, ఆడు ఖచ్చితంగా మామూలుడు అయితే కాదు, ఖచ్చితంగా విన్నర్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. దాంట్లో కనీసం ఫైనల్ చేసి ఖచ్చితంగా వెళ్తాడు, టాప్ ఫైవ్లో ఖచ్చితంగా ఉంటాడు అని ఖచ్చితంగా చెప్తున్నాను.